हाय फ्रेंड्स, मन दग्गर अयिते इक्कड वच्चेसिंदि बोट कोत्तगा लॉन्च चेसिन बोट निर्वाणा 751 ANC हेडफोन। बेसिकली इदि ओक एक्टिव नॉइस कैंसिलेशन हेडफोन बोट नुंचि। सो नेनैते ई हेडफोन नि इक्कड 2-3 डेज नुंचि यूज चेस्तुन्नानु। इंका ANC नि कूडा चाला यूज चेसानु। अयिते ANC गुरिंचि कूडा मात्लाडुकुंदाम, इंका मिगता फीचर गुरिंचि कूडा डीटेल गा मात्लाडुकुंदाम वीडियोलो। अयिते नाकु तेलुसु चाला रोजुलु अयिपोयिंदि ई चानल लो नेनु ए वीडियो अप्लोड चेयलेदु, ऑलमोस्ट 10 डेज अयिपोयिंदि। कानी नेनैते इप्पुडु कोंचेम कंटिन्यूस गा अप्लोड चेयडानिकि ट्राई चेस्ता। मीरैते चानल नि सब्स्क्राइब चेसुकोंडि। इंका ई वीडियो मीकु नच्चिते लाइक कूडा चेसेयंडि वीडियोनि। सो ముందుగా మనం ఇక్కడ బాక్స్ చూసుకుంటే ఇక్కడ పైన ఇక్కడ నిర్వాణ 751 ANC మెన్షన్ చేశారు. ఇంకా సైడ్ లో చూసుకుంటే ఇక్కడ కొన్ని కీ స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు. అన్ని ఫీచర్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం డీటెయిల్ గా మనం. ఇంకా వెనకాల చూసుకుంటే ఇక్కడ కూడా హెడ్ఫోన్ అన్ని ఫీచర్ మెన్షన్ చేశారు. ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎంఆర్పీ గురించి మాట్లాడితే ఇక్కడ ఎంఆర్పీ వచ్చేసి 7,990 అని మెన్షన్ చేశారు. కానీ ఈ హెడ్ఫోన్ అయితే మీకు ఇక్కడ 4,000 కి అమెజాన్ లో దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సరే అయితే ఇప్పుడు మనం బాక్స్ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం బాక్స్ లో మనకి ఏమేమి ఇచ్చారని. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు అయితే ఇక్కడ హెడ్ఫోన్ కనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా బాక్స్ లో ఇవే ప్రొవైడ్ చేశారు. సో బాక్స్ లో అయితే ముందుగా ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు, మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇక్కడ ఒక వారంటీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కార్డ్ ని యూజ్ చేసి మీరు ఇక్కడ వారంటీ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా మాట్లాడితే బాక్స్ లో మీకు ఇక్కడ ఒక బోర్డ్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బుక్లెట్ లో ఏమైతే ఇక్కడ బోర్డ్ అన్ని ప్రొడక్ట్స్ మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. ఇంకా ఒక బోర్డ్ స్టికర్ కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది బాక్స్ లోనే. ఇంకా కేబుల్ గురించి మాట్లాడితే USB టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేశారు ఈ హెడ్ఫోన్ ని చార్జ్ చేసుకోవడానికి. ఇంకా ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఇంకో కేబుల్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు, అదే ఆక్స్ కేబుల్. ఈ హెడ్ఫోన్ ని మీరు ఇక్కడ ఆక్స్ కేబుల్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆక్స్ కేబుల్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆక్స్ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా బాక్స్ లో అయితే మీకు ఇక్కడ ఒక క్యారీ పౌచ్ కూడా ప్రొవైడ్ చేశారు. క్యారీ పౌచ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. దీంట్లో మీరు హెడ్ఫోన్ పెట్టి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ లో మన హెడ్ఫోన్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు ఇలాంటి డిజైన్ మీకు ఇక్కడ హెడ్ఫోన్ లో ప్రొవైడ్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుంది, కొంచెం ప్రీమియం గా అనిపిస్తుంది హెడ్ఫోన్ అయితే. సో హెడ్ఫోన్ గురించి అయితే డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు నేను ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ ప్రొడక్ట్స్ నేను నా డబ్బులతోనే పర్చేస్ చేసి ఇక్కడ రివ్యూ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది నాకు కూడా. సరే అయితే ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ హెడ్ఫోన్ గురించి. ముందుగా మనం ఇక్కడ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో డిజైన్ అయితే నేను ముందుగా చెప్పినట్లే చాలా బాగుంది, చాలా మంచి డిజైన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు. కొంచెం ఇక్కడ ప్రీమియం గా అనిపిస్తుంది హెడ్ఫోన్ అయితే. ఇంకా ఇక్కడ ఇయర్ కప్స్ పైన మీకు బోత్ సైడ్ ఇక్కడ బోట్ బ్రాండింగ్ ఇచ్చారు. ఇంకా పైన కూడా చూసుకుంటే ఇక్కడ కూడా మీకు బోట్ బ్రాండింగ్ ఇచ్చారు. నా దగ్గర అయితే ఇక్కడ పర్సనలీ బ్లాక్ కలర్ హెడ్ఫోన్ ఉంది. ఇంకా మాట్లాడితే దీంట్లో కొంచెం ఇక్కడ మ్యాట్ బ్లాక్ ఇంకా గ్లాసీ బ్లాక్ కాంబినేషన్ మీకు దొరుకుతుంది బ్లాక్ కలర్ లో అయితే. కానీ ఈ హెడ్ఫోన్ అయితే ఇక్కడ 3 డిఫరెంట్ కలర్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా మాట్లాడితే ఇక్కడ కింద మీరు చూడొచ్చు ఇక్కడ మీకు కొన్ని బటన్స్ ఇచ్చారు. బటన్ గురించి కూడా మాట్లాడుకుందాం వీడియోలో డీటెయిల్ గా. ఇక్కడ మీకు 3.5 mm జాక్ కూడా ఇచ్చారు ఆక్స్ కేబుల్ ని యూజ్ చేసుకోవడానికి. ఇంకా మనం ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ మీకు సెపరేట్ ANC బటన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా టైప్ సి పోర్ట్ కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది ఛార్జింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనం ఇక్కడ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ యూజ్ చేశారు, కానీ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ కొంచెం మీరు పైన చూస్తే ఇక్కడ మీకు అడ్జస్ట్ చేయడానికి కూడా ప్రొవైడ్ చేశారు. మీ సైజ్ కి తగ్గినట్టు హెడ్ఫోన్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి స్ట్రిప్ ఇచ్చారు కదా, అది మెటల్ అనమాట. ఇంకా మీరు హెడ్ఫోన్ ని కొంచెం ఇలాగ ఫోల్డ్ చేసి క్యారీ బ్యాగ్ ఇచ్చారు కదా, ఆ క్యారీ బ్యాగ్ లో పెట్టి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఫోల్డ్ చేసి మీరు బ్యాగ్ లో కూడా క్యారీ చేసుకోవాలంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ కుషనింగ్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే కుషనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ హెడ్ఫోన్ లో. సో ఇయర్స్ దగ్గర అయితే మీకు ఇక్కడ చాలా సాఫ్ట్ కుషనింగ్ ప్రొవైడ్ చేశారు. ఇంత సాఫ్ట్ కుషనింగ్ అయితే నేను వేరే హెడ్ఫోన్ లో ఇక్కడ చూడలేదు. చాలా సాఫ్ట్ కుషనింగ్ మీకు ఇయర్స్ దగ్గర ప్రొవైడ్ చేశారు, కానీ హెడ్ దగ్గర అయితే అంత సాఫ్ట్ కుషనింగ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయలేదు. డీసెంట్ కుషనింగ్ మనం అనొచ్చు హెడ్ దగ్గర. ఇంకా ఇక్కడ హెడ్ ఫోన్ ఫిట్టింగ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ చాలా సాఫ్ట్ కుషనింగ్ మీకు ప్రొవైడ్ చేశారు, అందుకే ఇక్కడ మీరు చాలా సేఫ్ వరకు ఈ హెడ్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. సరే అయితే ఇప్పుడు మనం హెడ్ ఫోన్ ని మొబైల్ తో కనెక్ట్ చేసుకుందాం. హెడ్ ఫోన్ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు 3 డిఫరెంట్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. పైన మీకు ఒక మల్టీ ఫంక్షన్ బటన్ ప్రొవైడ్ చేశారు. సో మల్టీ ఫంక్షన్ బటన్ ని మీరు లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే చాలు హెడ్ ఫోన్ అయితే ఆన్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ బటన్ సైడ్ లోనే ఒక ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఇచ్చారు. సో హెడ్ ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. మొబైల్ కూడా ఇక్కడ నిర్వాణ 751 ANC చూపిస్తుంది. సింపుల్ ఇక్కడ నుంచి నేను కనెక్ట్ చేసుకుంటా హెడ్ ఫోన్ ని మొబైల్ తో. సో హెడ్ ఫోన్ అయితే ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. ఒకసారి సెట్టింగ్ లో కూడా మనం వెళ్ళి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏసీ సపోర్ట్ కూడా మీకు ఇచ్చారు. సో ఏసీ అయితే మీరు ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ఇక్కడ కనెక్టివిటీ టెస్ట్ కూడా చేసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్ ఫోన్ అయితే నేను ఆఫ్ చేసేదాను. నేను హెడ్ ఫోన్ అయితే ఇప్పుడు ఆన్ చేస్తాను, చూద్దాం మనం ఆటోమేటిక్ గా ఎంత టైం లో ఇక్కడ హెడ్ ఫోన్ అయితే మొబైల్ తో కనెక్ట్ అవుతుందని. సో హెడ్ ఫోన్ అయితే ఇక్కడ ఆన్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎల్ఈడి ఇండికేటర్స్ ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు దాకా కనెక్ట్ అయితే కాలేదు, ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయింది. సో చాలా ఫాస్ట్ గా మొబైల్ తో కనెక్ట్ అయిపోతుంది హెడ్ ఫోన్ ఆన్ అవగానే. ఇంకా మాట్లాడితే మీకు ఈ హెడ్ ఫోన్ లో అయితే ఇక్కడ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వర్జన్ 5.0 ఇచ్చారు. హెడ్ ఫోన్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 4,000, కానీ ఇక్కడ మీకు బ్లూటూత్ వర్జన్ అయితే చాలా అప్డేటెడ్ ప్రొవైడ్ చేశారు. బోట్ హెడ్ ఫోన్ ఇంకా బోట్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఉంటాయి కదా, 1500-2000 లో వస్తాయి. దాంట్లో కూడా మీకు ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5.2 ప్రొవైడ్ చేస్తారు, కానీ దీంట్లో అయితే మీకు ఇక్కడ 5.0 ప్రొవైడ్ చేశారు. సో బ్లూటూత్ వర్జన్ అయితే కొంచెం అప్డేటెడ్ మీకు ఈ హెడ్ ఫోన్ లో దొరుకుతుంది, కానీ కనెక్టివిటీ లో అయితే ఏం ఇష్యూ ఇక్కడ లేదు హెడ్ ఫోన్ లో. నెక్స్ట్ మనం ఇక్కడ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఈ హెడ్ ఫోన్ లో అయితే ఇక్కడ 40 mm డ్రైవర్స్ యూజ్ చేశారు. ఇంకా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు పర్సనల్ గా అయితే నచ్చింది సౌండ్ క్వాలిటీ, ఎందుకంటే ఇక్కడ ఓగల్స్ ఇంకా ట్రబుల్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. మీరు ఇక్కడ ఏదైనా
ఏదైనా సాంగ్ వింటుంటే ఇక్కడ సింగర్ వాయిస్ కానివ్వండి, లేకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా మ్యూజిక్ ఉంటే అవి చాలా క్లియర్ గా వినిపిస్తాయి. ఇంకా ఏదైనా మూవీస్ అవి చూస్తుంటే సౌండ్ లో క్లారిటీ ఉంటుంది కదా, ఆ క్లారిటీ కూడా చాలా బాగుంది హెడ్ ఫోన్ లో అయితే. ఇంకా బేస్ గురించి మాట్లాడితే బేస్ కూడా ఉంది కానీ అంత పంచి ఇంకా భూమి బేస్ అయితే లేదు, నార్మల్ బేస్ అనే మనం చెప్పొచ్చు. బేసిక్ గా ఈ హెడ్ ఫోన్ లో ఏంటంటే ఇక్కడ మీకు ఒక బ్యాలెన్స్ సౌండ్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీకు వోకల్స్ ఇంకా ట్రబుల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇంకా బేస్ కూడా అంత భూమి బేస్ ఏం లేదు, చాలా డీసెంట్ గా ఉంది బేస్. సో మీరు ఇక్కడ ఒక సౌండ్ క్వాలిటీ శాంపుల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ గేమింగ్ గురించి మాట్లాడితే గేమింగ్ కోసం అయితే కాదు హెడ్ ఫోన్, ఎందుకంటే ఇక్కడ మీకు చాలా లేటెన్సీ దొరుకుతుంది. నేను ఇక్కడ ఫ్రీ ఫైర్ ఇంకా బీజీఎంఐ ట్రై చేశాను, ఫ్రీ ఫైర్ లో అయితే చాలా లేటెన్సీ ఉంది కానీ బీజీఎంఐ లో అయితే ఇక్కడ లేటెన్సీ కొంచెం తక్కువగానే ఉంది. అయినా కానీ నేను ఇక్కడ గేమింగ్ కోసం రికమెండ్ చేయను ఈ హెడ్ ఫోన్ అయితే. నెక్స్ట్ మనం ఇక్కడ మైక్ క్వాలిటీ గురించి మాట్లాడితే మీరు ఇప్పుడు వింటున్న సౌండ్ అయితే నేను ఈ హెడ్ ఫోన్ మైక్ తోనే రికార్డ్ చేశాను, మీరైతే ఇక్కడ సౌండ్ చూసి జడ్జ్ చేయొచ్చు మైక్ క్వాలిటీని. నెక్స్ట్ మనం ఇక్కడ ఏఎన్సీ గురించి మాట్లాడితే ఏఎన్సీ కూడా బాగానే వర్క్ చేస్తుంది హెడ్ ఫోన్ లో అయితే. ముందుగా నేను కొంచెం ఏఎన్సీ గురించి మీకు చెప్పేస్తే, ఏఎన్సీ ఏం చేస్తుంది అంటే కొంచెం సేమ్ ఫ్రీక్వెన్సీ లో ఉన్న సౌండ్ ని ఇక్కడ ఏఎన్సీ ఏం చేస్తుంది అంటే కట్ చేసేస్తుంది. సో మీ ఇంట్లో ఏదైనా ఫ్యాన్ తిరుగుతుంటే ఎక్కువ సౌండ్ వస్తుంది, ఫ్యాన్ కొంచెం సౌండ్ ఇక్కడ తక్కువ చేసేస్తుంది. ఇంకా ఏసీ సౌండ్ కానివ్వండి, లేకుంటే బయట గాలి వస్తుంది ఆ సౌండ్ కొంచెం తక్కువ చేస్తుంది ఏఎన్సీ అయితే. కానీ మీరు ఇక్కడ డైరెక్ట్ గా ట్రాఫిక్ లో వెళ్లి ఏఎన్సీ ఆన్ చేస్తే ట్రాఫిక్ సౌండ్ మొత్తం కట్ చేయదు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం సౌండ్ తక్కువ అయినట్లు అనిపిస్తుంది ట్రాఫిక్ లో ఉంటే కూడా, కానీ నార్మల్ గా మీకు సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఏఎన్సీ బాగానే వర్క్ చేస్తుంది హెడ్ ఫోన్ లో. ఇంకా మీకు హెడ్ ఫోన్ అయితే ఇక్కడ అంబియంట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అంబియంట్ మోడ్ లో ఏమైతే ఇప్పుడు ఏఎన్సీ లో ఏమైతే ఏఎన్సీ లో ఇక్కడ సౌండ్ చాలా తక్కువ అయిపోతుంది, బయట ఉన్న సౌండ్ కొంచెం ఇక్కడ తక్కువ అయిపోతుంది. కానీ అంబియంట్ మోడ్ లో ఇక్కడ కొంచెం ఆపోజిట్ గా ఉంది, అంబియంట్ మోడ్ లో మీకు కొంచెం సౌండ్ ఇంక్రీజ్ అయి వినిపిస్తుంది హెడ్ ఫోన్ లో అయితే. నెక్స్ట్ మనం ఇక్కడ బటన్ ఫంక్షన్ గురించి మాట్లాడితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు ఏఎన్సీ సెపరేట్ బటన్ ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి ప్రెస్ చేస్తే ఈ బటన్ ని ఏఎన్సీ ఆన్ అయిపోతుంది, ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ అంబియంట్ మోడ్ వచ్చేస్తుంది, ఇంకొకసారి ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ నార్మల్ మోడ్ లో వచ్చేసారు. ఇంకా ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ మీకు 3 డిఫరెంట్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి అయితే ఇక్కడ మల్టీ ఫంక్షన్ బటన్, మీరు ప్లే పాజ్ చేసుకోవాలంటే మల్టీ ఫంక్షన్ బటన్ పై ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ వీడియో ప్లే అయిపోతుంది, ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ పాజ్ అయిపోతుంది. సో ప్లే పాజ్ కోసం మీరు ఇక్కడ మల్టీ ఫంక్షన్ బటన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాల్యూమ్ ఇంక్రీజ్ ఇంకా డిక్రీజ్ చేయడానికి అయితే మీకు ఇక్కడ సెపరేట్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మీరు ఇక్కడ ప్రీవియస్ వీడియో లేకుంటే ప్రీవియస్ మ్యూజిక్ లో వెళ్ళాలంటే ఇక్కడ మైనస్ బటన్ ఉంది కదా, మతలబ్ వాల్యూమ్ డిక్రీజ్ బటన్. సో వాల్యూమ్ డిక్రీజ్ బటన్ పైన కొంచెం లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే చాలు మీ ఇక్కడ ప్రీవియస్ వీడియోలో వచ్చేస్తారు. సేమ్ అలాగే మీరు ఇక్కడ నెక్స్ట్ వీడియో వెళ్ళాలంటే వాల్యూమ్ ఇంక్రీజ్ బటన్ పై లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే చాలు ఇక్కడ మీరు నెక్స్ట్ వీడియో లేకుంటే నెక్స్ట్ మ్యూజిక్ లో వెళ్ళిపోతారు. ఇంకా మీరు ఇక్కడ మల్టీ ఫంక్షన్ బటన్ పై డబుల్ ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ లేకుంటే ఇక్కడ మీకు సిరి యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా మీరు ఇక్కడ కాల్ ని లిఫ్ట్ చేసుకోవాలంటే మల్టీ ఫంక్షన్ బటన్ పై ఒకసారి ప్రెస్ చేస్తే చాలు కాల్ లిఫ్ట్ అయిపోతుంది. కాల్ ని రిజెక్ట్ చేయాలంటే కూడా మల్టీ ఫంక్షన్ బటన్ పై ఒకసారి ప్రెస్ చేస్తే చాలు కాల్ కూడా రిజెక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఫంక్షన్ అయితే మీరు ఇక్కడ హెడ్ ఫోన్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో మనం ఇక్కడ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే బ్యాటరీ లైఫ్ అయితే ఈ హెడ్ ఫోన్ హైలైటెడ్ ఫీచర్ అని మనం చెప్పొచ్చు, ఎందుకంటే బ్యాటరీ లైఫ్ మీకు ఇక్కడ చాలా మంచి బ్యాటరీ లైఫ్ ప్రొవైడ్ చేశారు హెడ్ ఫోన్ లో అయితే. సింగిల్ ఛార్జ్ లో మీకు ఈ హెడ్ ఫోన్ లో అయితే 65 అవర్స్ టోటల్ ప్లే బ్యాక్ ఇక్కడ దొరుకుతుందని ఇక్కడ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. కానీ మీకు ఇక్కడ 60 అవర్స్ కూడా దొరికినా చాలు, 60 అవర్స్ అయితే చాలా ఎక్కువ. సో 60 అవర్స్ వరకు మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు హెడ్ ఫోన్ ని సింగిల్ ఛార్జ్ లో. ఇంకా మీరు ఏఎన్సీ ఆన్ చేస్తే ఇక్కడ 50 అవర్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ హెడ్ ఫోన్ అయితే. సో బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది, చాలా మంచి ఇక్కడ మీకు బ్యాటరీ లైఫ్ ప్రొవైడ్ చేశారు. ఈ ప్రైస్ లో వచ్చే ఏ హెడ్ ఫోన్ లో కూడా మీకు ఇంత బ్యాటరీ లైఫ్ అయితే దొరకదు. లాస్ట్ లో మనం ఈ హెడ్ ఫోన్ ప్రైస్ గురించి మాట్లాడితే ఈ హెడ్ ఫోన్ ప్రైస్ వచ్చేసి 4000 కరెంట్లీ అమెజాన్ లో మీకు దొరుకుతుంది. కానీ మీరు ఇక్కడ బోట్ వెబ్సైట్ నుంచి ఈ హెడ్ ఫోన్ ని పర్చేజ్ చేసి ఇంకా నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక కూపన్ ఇస్తాను మీకు, ఆ కూపన్ మీరు యూజ్ చేస్తే ఏమైతుందంటే మీకు ఇక్కడ 400 డిస్కౌంట్ వచ్చేస్తుంది. సో ఈ హెడ్ ఫోన్ అయితే మీకు ఇక్కడ 3600 కే దొరుకుతుంది. సో మీరు కావాలంటే ఇక్కడ బోట్ వెబ్సైట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్ ఇంకా బోట్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను నేను. సో ఓవరాల్ గా హెడ్ ఫోన్ గురించి మాట్లాడితే పర్సనల్ నాకైతే హెడ్ ఫోన్ అయితే నచ్చింది, ఎందుకంటే ఇక్కడ బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్ బాగుంది, సౌండ్ క్వాలిటీ కూడా నాకు పర్సనల్ గా నచ్చింది. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, చాలా బ్యాలెన్స్ సౌండ్ మీకు ఈ హెడ్ ఫోన్ లో దొరుకుతుంది. ఇంకా బ్యాటరీ లైఫ్ అయితే చాలా మంచి బ్యాటరీ లైఫ్ మీకు ప్రొవైడ్ చేశారు. సో ఒక వాల్యూ ఫర్ మనీ హెడ్ ఫోన్ అయితే మనం చెప్పొచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.